ఆడ ఉంది మనం చేసినాం, అన్నీ మంచిగా చేసినాం. ఇప్పుడు ఏమవుతుంది? 10 రూపాయలకు ఆగబడుతుండ్రు. డబల్ రూమ్ అన్నాడు, డబల్ రూమ్ లేదు. కిరాయికి ఉన్నాం, కిరాయికి రేకుల రూమ్ ఉంది, రేకులకు పైసలు ఇప్పిస్తా అన్నాడు, ఇవ్వలేదు. శ్రీశైలం కావాలి ఏమన్నాడు, 30 వేలు ఇస్తాయా, ఇప్పుడు ఓటా వేస్తా అంటాడు. ఆయన చెప్తుడు, మేమేం చెప్పాలమ్మా? ఒక మాట మీరు కూడా ఆలోచన చేయాలి. తెలంగాణ వచ్చింది మంచిదే, కానీ అది పొరపాటు అయింది. అయింది కాలేదు, అవుతుంది. ఎందుకంటే మనం కూడా గరీబులం. అన్నం పెడుతున్నా ఆయన, దేవుడు ఆయన అన్నం పెడుతున్నా, కొద్దిగా అన్నం పెడుతున్నా. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి మీరు ఏం డిసైడ్ చేసుకున్నారు, ఏ పార్టీ కొట్టేద్దాం అనుకుంటున్నారు? ఏం డిసైడ్ చేసుకోవడానికి ఏం లేదు మేడం. మేము ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ బతకడానికి వచ్చాం. మొన్న వర్షాల కరోనా వల్ల ఎవరికి మేము తినడానికి లేదు మా ఫ్లోర్లో. అయినా మేము ఇబ్బందులు పడుతున్నాం. ఏరియా అంతనే ఎవరే పట్టించుకోలేదండి. ఎక్కడ ఉన్నా అక్కడ ఇచ్చారు, కానీ మా ఏరియాలో ఎవరికీ రూపాయి ఇవ్వలేదు. ఇప్పుడైతే మాత్రం అందరికీ ములిగిన కాడ ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. మీ సేవలో కుప్పల కింద డ్యూటీలు మాని అయితే పెడుతున్నామండి, వస్తాయి రాదు తెలియదు. మేము ఎవరికి చేయాలని ఏం చేయాలని మాకు ఏది జరిగినప్పుడు ఏం చేస్తాం చెప్పి ఓటు వేయడానికి మాత్రం ప్రతి ఒక్కరు గుమ్మంకాడకు వచ్చి అడుగుతారు. కానీ ఈ రోజున మాత్రం మీకు ఏం కావాలని ఒకళ్ళు అడిగేవాళ్ళు లేరండి. ఓటుకి మాత్రం ప్రతి ఒక్కరు వస్తారు, నాకే అని వస్తారు. ఈ రోజు అయితే మాత్రం వరదల్లో ములిగినప్పుడు కానీ కరోనాలో కానీ మా ఏరియాలో ఎవరికి ఏమీ చేయలేదండి. గత 5 ఏళ్ళుగా మీ ఏరియాలో ఎలాంటి అభివృద్ధి జరగలేదంట? రోడ్లు చూడండి మేడం, అక్కడ లారీ తిరగబడిపోయింది ఒకసారి, అటు చూడండి. ఇప్పుడైతే మాకేం జరగలేదండి. మరి మీ కార్పొరేటర్ పనితీరు ఎలా ఉంది, అని రెస్పాండ్ అవుతున్నారా? అవైలబుల్గా ఉంటుంది మా ఏరియాకి అవ్వట్లేదండి, బయట ఏరియాకి అవుతున్నారు, మా ఏరియాకి అయితే అవ్వట్లేదండి. దీన్ని బట్టి మీరు మళ్ళీ టీఆర్ఎస్ కోటే తెలుసుకోలేదా? టీఆర్ఎస్ కోట అని కాదండి, టీఆర్ఎస్ కేసీఆర్ గారు అయితే ఏం చేయలేదు. కేసీఆర్ గారిని మనం అనొద్దు. ఈ ఏరియా కార్పొరేటర్ పట్టించుకుంటలేదండి. కేసీఆర్ గారిని మనం అండం సరిపోండి, అందరికీ చేస్తున్నారు. ఆయన అయితే కార్పొరేటర్ కప్పు చెప్తారు, ఆయన వచ్చేది 10 గంటకి చేయలేరు కదండి. ఎంతమందికి అని చేస్తారు, అది కార్పొరేటర్ తప్పు కానీ కేసీఆర్ గారు తప్పు, కేటీఆర్ గారు తప్పు లేదండి. మరి వాళ్ళ పనిని వాళ్ళు సరిగ్గా నిర్వర్తిస్తున్నారు అంటారా? హైదరాబాద్ డెవలప్ అవుతుందంటారా? పర్వాలేదండి, కేసీఆర్ గారు వచ్చే డెవలప్మెంట్ అవుతుందండి. కార్పొరేటర్ గారు పట్టించుకుంటలే, మా ఏరియాను వదిలేసి పక్క ఏరియాకి వెళ్ళి వాళ్ళకి ఇస్తున్నారు తప్ప మా ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేదండి. లోకల్ లీడర్స్ తప్పు మాత్రమే ఉంది, కానీ ప్రభుత్వం ఎలాంటి తప్పు లేదని మీరు అంటారు? లేదండి. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఆంటీ, మరి ఈసారి ఏం నిర్ణయించుకున్నారు? ఈసారి ఎవరికి ఓటేస్తారు? కాంగ్రెస్కి ఓటేస్తాం. ఇప్పుడు తెలుగుదేశంలో ఉండవని ఇప్పుడు కాంగ్రెస్కి ఓటేస్తాం. రైతు బజార్ ఎక్కడ కూడా అమ్ముకున్నా కూడా రేళ్ళు లేవి, ఏమి లేవు, బోరి వెండలోని సత్మ అమ్ముతున్నాం. మాకు విధాన అవకాశం కల్పించాలా, కాంగ్రెస్కి మాత్రం ఓటేస్తాము. మరి మీ టీఆర్ఎస్ కార్పొరేటర్ పని ఎలా ఉంది? అన్ని పనులు బాగానే ఉన్నాయి. ఎందుకు లేదండి, గోతు గోతులు మొత్తం బాడి బాడి కింద శుభ్రంగా దొరుకుతున్నాయి. రూపాయలు శుభ్రంగా నలుపుకున్నారు, ఎవరి మట్టి ఖాళీ ఉన్నారు. కరోనాలో పట్టించుకోలేదు, రోగాలు పట్టించుకోలేదు. ఇంకేముందండి, 5 సంవత్సరాలు పరిపాలన అయిపోయింది. ఇంకా మళ్ళీ వస్తే ఏదో మారాలని అనుకుంటున్నాం కాబట్టి కాంగ్రెస్కి మాట ఓటేస్తాం. ఇక నీడలేదు మాది, మన అందరూ ఎండ్ల బోర్ ఎండ్ల బడి మాత్రం అమ్ముతున్నారు. ఏదో కొంత అవకాశం కల్పించి ఏదో సెటర్ లాగా ఏదైనా దారి చూపిందో 10 మంది బతుకుతారని మాకు ఆశ ఉంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఏమనుకుంటున్నారు, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? మేడం, పార్టీకి ఓటేసేది కానీ కొంచెం మాట్లాడితే వాళ్ళ పర్ఫార్మెన్స్, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి వాళ్ళ పర్ఫార్మెన్స్ అస్సలు బాగాలేదు మేడం. ఫస్ట్ థింగ్ కార్పొరేటర్ చూసుకుంటే, కార్పొరేటర్ ఉన్నాడని తెలుసు కానీ ఆయన పేరు కానీ ఆయన పర్ఫార్మెన్స్ అసలు మా ఏరియాలో అసలు ఏమంటో ఏం లేదు. ఇంకొకటి, కొంతమందికి డిస్ట్రిబ్యూట్ చేశారు, కొంతమందికి లేదు. ఇప్పుడు లేని వాళ్ళుకి ఎలా అవుతుందంటే ఇట్లా లైన్లో నిల్చుంటున్నారు, పనులు మానేసి ఇట్లా లైన్లో నిల్చుంటున్నారు. మళ్ళీ అలా పని ఏమైపోవాలి? ఫస్ట్ థింగ్ అది ఇచ్చిన వాళ్ళకి బాగానే ఉంది, లేని వాళ్ళకి ఇట్లా ఇబ్బంది పడాలా? చదువుకోలేని వాళ్ళు ఫామ్ కోసం వాళ్ళకి డబ్బులు తీసుకుంటున్నారు, మళ్ళీ ఫామ్ రాయనికి డబ్బులు తీసుకుంటున్నారు, మీ సేవలు ఇష్టం వచ్చినట్టు ఛార్జ్ చేస్తున్నారు. అయితే డబ్బులు వస్తాయో తెలియదు కానీ కొంచెం మిస్టేక్ అయినా డబ్బులు అయితే ఎట్లయినా పోతాయి. సో ఎకనామిక్ లాస్తో పాటు ఇక్కడ జాబ్ లాస్ కూడా వస్తుంది వీళ్ళకి, ఎందుకంటే దీనికోసం లీవ్ తీసుకోవాల్సి ఉంటుంది కదా. సో దీని మీద మంచి వీళ్ళు యాక్షన్ తీసుకుంటేనే ఏదైనా యూస్ఫుల్ అయితే, లేకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్కి అసలు ఏం వర్కౌట్ అవ్వట్లేదు ఇప్పుడున్న కార్పొరేటర్కి. డైలీ వేజెస్ కానీ అన్ని డిఫికల్టీసే ఉన్నాయి అని అంటున్నారు. మరి వేరే ఏదైనా పార్టీ వస్తే మంచి జరుగుతుందేమో అని అంటే అది ఏ పార్టీ, ఆ క్యాండిడేట్ ఎవరు? ఇప్పుడు ఆ మాటకు చెప్పాలంటే మనం సిరీస్ చూస్తున్నాం మేడం, సురేష్ రెడ్డి గారు వచ్చారు, తర్వాత ఇప్పుడు ఈయన వచ్చారు. సో ఆయన కాలంలో చూసుకుంటే, ఈయన కాలంలో చూసుకుంటే ఈయనది అంత పర్ఫార్మెన్స్ ఏం బాగాలేదు. ఆయన కొంచెం కనీసం బెటర్ ఉండే కనీసం, యా కాంగ్రెస్ ఆయన ఇప్పుడు సురేష్ రెడ్డి కాంగ్రెస్ నుంచి చేస్తున్నారు.
సో ఆయనది కనీసం బెటర్ మళ్ళీ కాంగ్రెస్ వస్తే డెవలప్మెంట్ జరగొచ్చా ఆ మాటకు వస్తే మళ్ళీ జరుగుతది అంటే ఐ హోప్ మేడం నేను ప్రజల కబట్టి హోప్ చేస్తాం మళ్ళీ తీరా మరీ నిరాశ చెందుతాం హోప్ అయితే చేస్తాం అది జరుగుతదో నాకు తెలియదు కాంగ్రెస్ వస్తే కొంచెం చేంజ్ ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారా డెఫినెట్ గా అయితే తెలియదు కానీ ఆశతో బతకడమే కదా జీవితం అనేది సో అనుకుంటాం కదా అంకుల్ మరి మీరు ఏం డిసైడ్ చేసుకున్నారు ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు మేడం నేనైతే సూసైడ్ కి ఓటేస్తా మేడం ఎందుకంటే అంటే కాంగ్రెస్ అభ్యర్థికి కాంగ్రెస్ కాంగ్రెస్ గారు టిఆర్ఎస్ కాకపోతే 2007 నుంచి నేను చూస్తున్నానండి సో అప్పుడు 2 టైమ్స్ కార్పొరేట్ గెలిచాను సో అప్పుడు మా ఏరియాలో కూడా చాలా డెవలప్మెంట్ చేసింది బాగా సో ఈసారి కాంపిటీట్ చేస్తే మాత్రం కంపల్సరీ సూసైడ్ గారిని గెలిపిస్తాం కంపల్సరీ ఎందుకంటే మా ఏరియాలో కూడా చాలా డెవలప్మెంట్ చేసింది మా ఒక్క గల్లి కాదు చాలా పక్క గల్లి కూడా చాలా చేసింది డెవలప్మెంట్ సో అందుకనే మా ఓటు ఆయనకి ఇస్తాం మేడం ఎకనామిక్ పరంగా అయితే మాత్రం ఆయనకి టీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అంకుల్ మరి ఏం నిర్ణయించుకున్నారు ఈసారి ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు సార్ టీఆర్ఎస్కి వస్తాం మళ్ళీ కాకపోతే ఈయన పనిచేయడం లేదు కొంతమందికి డబ్బులు ఇచ్చిండు కొంతమందికి ఇవ్వలేదు డబ్బులు 10,000 లైన్లో ఉన్నా కూడా ఈ లైన్ ఇచ్చారు ఆ లైన్ ఇవ్వలే ఇంకా మోరీలు సరిగా చెప్పించలేదు నీళ్ళు సరిగా రావడం లేదు గత 5 ఏళ్ళుగా ఎట్లాంటి అభివృద్ధి షాపూర్లో జరగలేదంటారా షాపూర్ కాదమ్మా మార్కండేనగారు గదుడమరం రోడ్డు మార్కండేనగారు రోడ్లు అవి చేస్తున్నారు కానీ శంకుస్థాపన పని కావడం లేదు ఏం చేయడం లేదు ప్రభుత్వం బాగానే ఉంది కానీ కార్పొరేటర్ పనితీరు బాగాలేదంట పనితీరు బాగాలేదు చేస్తలేడు మళ్ళీ టీఆర్ఎస్ కే ఓటేద్దాం చేస్తాము టీఆర్ఎస్ కే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి ఏం డిసైడ్ చేసుకున్నారు ఎవరు ఓటేద్దాం అనుకుంటున్నారు అది మేడం ఇప్పుడు మాకేమో ఎక్కడ ఇవ్వలేదు మాకు ఇప్పుడు సగం బస్తీలో ఇచ్చిన సగం మాకు ఇవ్వలేదు ఇక మాకు షుగరు బీబీ వల్ల వచ్చి కూసోవాలన్నా చాలా ప్రాబ్లం అవుతుంది అందరికీ ఇల్లు తిరిగి ఇచ్చిండ్రు మరి మాకేమో ఇవ్వలేదు కూసున్నాము ఇక ఎవరికి చేసినాము అట్లంటే ఇక మాకు మంచిగా చేసిన వాళ్ళకి వేస్తాం కదా మేడం ఎవరికైనా మంచిగా చేయాలి మాకు మరి 10,000 మళ్ళీ ఇచ్చేస్తే ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ ఇస్తే మళ్ళీ మీరు టీఆర్ఎస్కే ఇస్తారా మేడం 10,000 మళ్ళీ మీకు ఇస్తే టీఆర్ఎస్కే మళ్ళీ వేస్తారా మళ్ళీ వేస్తాం మరి వేస్తాం మేడము ఒక 10,000 ఇచ్చినప్పుడు ఎందుకు వేయము వేస్తాం కదా ఇది తిరగాలి ఎండలో కూర్చున్నారు అన్నప్పుడు మాకు మందిలాగా ఇస్తే అయిపోతుండే ఈ ప్రాబ్లం చూడు నాకు వేస్తాము రేషన్ కానీ అన్నీ వస్తున్నాయా సరిగానే రేషనా వస్తున్నాయి మేడం రేషన్ వస్తున్నాయి కానీ డబ్బులు మాకు రాలేదు నిన్నటి సంధి తిరుగుతున్నాం ఛార్జీలు పెట్టుకొని తిరుగుతున్నాము మళ్ళీ షుగరు బీబీతో కండు తిరిగిపోతున్నాయి కూసోవాలన్నా కూడా మరి కేసీఆర్ నాయకత్వం ఎట్లుంది అంటున్నారు అందరు అంత బాగానే చేస్తున్నాడా అంత బాగానే చేస్తున్నాడు కానీ ఇది ఒకటే మాకు సగం మందికి ఇచ్చిన సగం మందికి ఇవ్వలేదు మేడం ఇదే వచ్చింది మాకు ఇది ఒక ప్రాబ్లమే వచ్చింది మరి అందరికి ఇచ్చి మాకు ఇవ్వనప్పుడు మాకు ప్రాబ్లమే అనిపిస్తుంది కదా ఇంట్లో కూడా మాకు ఎవరు కొడుకులు బిడ్డలు లేరు ఈ నరాలు వీకు ఇవి మాకు దేనికన్నా వస్తాయి కదా ట్యాబ్లెట్ దేనికన్నా ఇది ఒకటే ఇబ్బంది కానీ టీఆర్ఎస్ బాగానే చేస్తుంది మంచిగానే చేస్తున్నామ్మా ఇది ప్రాబ్లమ్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి ఏం డిసైడ్ చేసుకున్నారు ఈసారి ఎవరు కొట్టిద్దాం అనుకుంటున్నారు టీఆర్ఎస్ఏ కానీ మాకు ఇంటి పక్క దాకా వచ్చి మా ఇంటి దాకా అసలు పక్కనే మేము ఫామ్స్ ఇచ్చి మాకు ఉల్టా ఇచ్చి వెళ్ళిపోయారు తెలుసా మేము ఎంత కష్టపడుతున్నాం మార్నింగ్ నిన్న వచ్చి సర్వే డౌన్ అనేసి వెళ్ళిపోయాం మళ్ళీ ఈరోజు పొద్దున్నే వచ్చాము ఇంత లైను అసలు తినకుండా పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని వదిలేసుకొని వచ్చాం ఇలాంటి స్కీమ్స్ అన్నీ అందుతున్నాయా ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ తప్ప అందుతున్నాయండి రేషన్ ఇట్లా అన్నీ బాగానే ఉన్నాయి లేవని కాదు కానీ ఇదేంటి ఇస్తే మొత్తం ఇచ్చేసా లేకపోతే లేదు అప్పట్లో బ్యాంకులో అలాగే వేసినట్టే ఓకే కానీ సగం ఇచ్చి సగం ఇవ్వకపోతే జనాలు ఎంత సతమతం అవుతున్నారో అసలు ఒకసారి చూడండి లైను అదంతా పిల్లల్ని వదిలేసుకొని రావడము ఈ ఒక్కటే ఫ్లా తప్ప ఇంకేం ఇబ్బంది లేదా ఏం లేదండి అంతా బాగానే ఓకే కార్పొరేటర్ పనితీరు ఎలా ఉందంటారు ఆయన కూడా ఇంకా ఉన్నారులే బాగానే ఉన్నారు మంచిగానే ఉన్నారు మంత్రి సత్యనారాయణ బాగానే హెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి మీరు ఏం డిసైడ్ చేసుకున్నారు ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు మంచిగా చేస్తే కేసీఆర్కే వేస్తామని డిసైడ్ చేసుకున్నాం మేమైతే ఆయన మంచిగా చేస్తే కేసీఆర్ మంచిగా చేస్తే కేసీఆర్కే వేస్తాం మంచిగా చేస్తే అనే మాట ఎందుకు వస్తుంది ఇప్పుడు మీరు ఆయన పనులతోటి సంతృప్తి కాలేరా అందరికి వచ్చి ఇండ్లాల దగ్గరకి అందరికీ వచ్చి పైసలు ఇచ్చి మాకు ఇవ్వకపోతే మాకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు వచ్చి ఇక్కడ లైన్లలో ఇలవడ్డాం అప్పుడు 500 వేసినట్లా ఇప్పుడు గిట్ట 1500 అవి 5,000 10,000 ఎంతో అంట్లనే వేస్తే అకౌంట్లో మేము ఎందుకు వస్తాము
ఇంత లైన్లో ఎందుకు ఇలా పడతాం? వచ్చి ఇండ్లాల దగ్గరికి ఒకరికి ఇచ్చిండ్రు, ఒకరికి ఇవ్వలేదు. ఇచ్చిన వాళ్ళు మంచిగా లేక ఇయ్యని వాళ్ళు బాధపడుతుండ్రు. ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ కాకుండా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు? ఏం ప్రాబ్లం లేదు, మంచిగానే చేస్తుండు కేసీఆర్. అట్లా ఏంది లేదు ప్రాబ్లం. బియ్యం ఇస్తుండు మాకు ఫ్రీగా, డబ్బులు లేకుండా మంచిగానే చేస్తుండు. మరి ఈసారి ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? ఆయనకే వేస్తాం, వేస్తాం వేస్తాం. పింఛన్ కూడా వస్తుంది మళ్ళా. ఇక మొన్న వర్షాలకు మేము కిరాయిలకే కానీ మొత్తం కారి పైన బొద్దంతా పోయి గిన్నెలు పెట్టుకొని కూర్చున్నాం. ఇంకా అది కూడా సాయం చేస్తుండు కదా, వేస్తాం. ఆయనకే వేస్తాం. అంత మంచిగానే వేస్తున్నాడు? అంత మంచిగానే చేస్తున్నాడు. మళ్ళీ ఆయననే వస్తే మళ్ళీ మంచిగా చేస్తాడు. ఆయన వస్తేనే మంచిగా మళ్ళీ మాకు మనకు అందరికీ మంచిగా చేస్తాం. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి మీరు ఏం నిర్ణయించుకున్నారు? ఈసారి ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? కారు గుర్తుకి వేస్తాం మేము ఎప్పటికే. కారు గుర్తుకి వేస్తాం. మరి కారు గుర్తుకే వేస్తాను అంటున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరు పట్ల మీరు సంతృప్తి తెలియజేస్తున్నారు? సంతృప్తి ఉంది, ఎందుకంటే మాకు వ్యవసాయదారులకు అనుకూలంగా చేసిండు. మరి మాకు డబ్బులు వేస్తున్నాడు, రైతు బంధు వేస్తున్నాడు, అన్నీ దాని నుంచి మాకు అనుకూలంగా ఉన్నాడు. ఎప్పటికీ అందుబాటులో ఉన్నారు. ఏమైనా కానీ ఎవరి దగ్గర పోవాలన్నా కానీ వాళ్ళే మాకు అటువంటి ఇస్తాం. వాళ్ళతోటి మాట్లాడతాం, ఏమైనా మాట్లాడుతుంటే. ఇక వేరే వాళ్ళతోటి మాట్లాడితే వాళ్ళు మాట్లాడడానికి మేము మాటలు ఎవరు మాట్లాడతారో వాళ్ళతోటి మాట్లాడతాం మేము. కార్పొరేటర్ పనితీరు ఎలా ఉందంట? బాగానే ఉంది, ఇంకా పర్వాలేదా. ఇంకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయా మీ ఏరియాలో? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? కంప్లైంట్స్ అయితే ఇప్పుడు ఏం లేవు, మామూలుగా అంత బాగానే ఉంది. ఇదే ఈ పైసల కూరకే ఇక ఒకరికి ఒకడు ఒకరి మీద ఒకడు కంప్లైంట్ చేసుకుంటూ ఉంటారు. వచ్చిన వాళ్ళు తీసుకుంటారు, రానివాడికి ఇట్లని బాధపడుతుంటారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి మీరు ఏం నిర్ణయించుకున్నారు? ఈసారి ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్కి వేద్దాం అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు ఇట్లాంటి రూల్స్ పెట్టిరు. ఇంతకుముందు మనకు ఏది ఓపెన్ కార్డు మీద మాకు అలా వేసారు కదా, ఏది అకౌంట్లో అట్లా వేసేస్తే ఇది అయిపోతుండే. కాకపోతే వీళ్ళకి కొంతమందికి ఏంటంటే బిల్డింగ్ ఉన్న వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడేమో పేదోళ్ళకు ఇవ్వకుండా ఇలా చేస్తారు. అంటే ఇది వస్తుందొచ్చు, కానీ ఎవరైనా ప్రభుత్వం మంచిగా చేసుకుంటే బాగుంటుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంతవరకు అయితే మాకైతే చేసింది, ఏమా చేయలేదని కాదు, చేసింది. చేస్తే బాగానే ఉంటుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మరి ఏం నిర్ణయించుకున్నారు? ఈసారి ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? ఎవరు పేదలకు పని చేసి పెడితే వాళ్ళకే వేస్తాము. ఇప్పుడు టీఆర్ఎస్ చేస్తుంది కానీ మన ఇల్లు అన్నారు, అదేమీ లేదు. మా లాంటి పేదలకు అసలే లేవు. వచ్చే వాళ్ళకి వస్తున్నాయి కానీ మాకు అసలు లేనే లేవు. మేము ఫామ్లు పెట్టినా ఆల్రెడీ రేషన్ కార్డు కూడా క్యాన్సిల్ అయిపోయింది మాకున్నది. కొత్తగా పెట్టిన 3 సార్లు పెట్టాను మీ సేవలో, రేషన్ కార్డు పోయింది. గవర్నమెంట్ నుంచి అయితే ఒక అమౌంట్ కూడా రాలేదు మాకు ఇంత మటుకి. ఇప్పుడు అమౌంట్ వేస్తున్నారు అని చెప్పారు, మరి ఇవి కూడా వస్తాయో రావో తెలియదు. నిన్న మా అంతా నిలబడ్డాము, నిన్న బంద్ అయిపోయింది, మళ్ళీ ఇవాళ ఇప్పుడు నిలబడ్డాము. వస్తాయిరావో తెలియదమ్మా. మరి మీ కార్పొరేటర్ పని ఎలా ఉంది? అన్నీ బాగానే ఉన్నాయా? ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా 5 ఏళ్ళలో? మా ఏరియా అయితే పర్లేదు, కొంచెం పర్లేదు. రోడ్లు కానీ అంత కానీ వాటర్ కానీ బాగుంది. దీన్ని బట్టి మళ్ళీ టీఆర్ఎస్కే ఓటేద్దాం అనుకుంటున్నారా? మాకు చేస్తే మేము ఖచ్చితంగా టీఆర్ఎస్ గారికి వేస్తాము. మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మరి మీరేమనుకుంటున్నారు? ఈసారి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఎవరికి వేద్దామని కాదండి, మాకు ఏం చేయనప్పుడు మేము ఎవరికి వేయాలి? మాకు అసలు లోన్లు రావు, మాకు ఇంట్లో అక్కడ వాటర్ రాదు. మళ్ళీ ఇప్పుడు వరదలు వచ్చినాయి, మా ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి, ఆ డబ్బులు రావట్లేదు. మా లీడర్, అక్కడ ఉన్న లీడర్ అసలు ఏం పట్టించుకోడండి, అది మా బాధ. వేస్తే కేసీఆర్కి వేస్తామండి. టీఆర్ఎస్ ప్రభుత్వం బాగానే ఉంది కానీ కార్పొరేటర్ సరిగ్గా పనిచేయట్లేదని మీరు అంటారా? అంతేనండి, టీఆర్ఎస్ బాగానే చేస్తున్నాడు కానీ మాకు అక్కడ ఏమన్నా లీడరు మాకు సహకారం చేయట్లేదు, అంతే. టీఆర్ఎస్ స్కీమ్స్ అన్నీ మీకు అందుతున్నాయా? మొన్న మాకు లోన్లు అవన్నీ ఇచ్చారు కానీ మాకు రాలేదండి. చాలామందికి వచ్చాయి కానీ మాకు ఇక్కడ గ్యాస్ లేక మాకు గ్యాస్ డబ్బులు కూడా పడలేదు. బియ్యం మాత్రం వచ్చాయండి, అంతే. రేషన్ బాగానే వస్తున్నాయండి, చీరలు వచ్చాయి, అంతే. టీఆర్ఎస్ పనితీరు బాగానే ఉందండి? మంచిగా ఉందండి, కేసీఆర్ది బాగుంది. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి మీరేం నిర్ణయించుకున్నారు? ఈసారి ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు? టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మంచిగా చేస్తే మంచిగా చేస్తామమ్మా. 10,000 రూపాయలు రేకులు ఉన్న వాళ్ళకి, వరద బాధితులకే ఇస్తామన్నారు, కానీ ఎవరికి కూడా చెందలేవు అసలు ఇప్పటి వరకు. నేను టీఆర్ఎస్ పార్టీకి తిరిగిన మనిషిని, కానీ ఇప్పటివరకు మా ఇంటి దగ్గరకు వచ్చిన దాఖలాలు లేవు అసలు.
మా కార్పొరేటర్ కూడా మా దగ్గరికి వచ్చి ఇచ్చింది లేదు చేసింది లేదు మిగతా వాళ్ళకి అందరికి ఇచ్చిండ్రు కానీ ఈ ఈ ప్రభుత్వం మంచినే చేస్తుంది చేసినా కానీ ప్రయోజనం ఏముంది పేదవాళ్ళ దగ్గరికి మాత్రం రావట్లేదమ్మా అక్కడక్కడనే ఉంటున్నాయి ఇప్పుడు మేము ఇంత లైన్ నిలబడాలి మా పిల్లల్ని తీసుకొని నిలబడాలనే ఇది ఏముంది బ్యాంకులలో వేస్తే అయిపోతుంది కదా అప్పుడు ఎట్లా వేసారో అట్లనే వేసింటే అయిపోతుండే ఇప్పుడు ఇంత నిలబడి ఇంత టైం వేస్ట్ మా పిల్లలు మా ఇల్లు మేమేం కావాలి మంచిగా చేస్తే మాత్రం టీఆర్ఎస్కే ఓటేస్తాం ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీరేం నిర్ణయించుకున్నారు ఈసారి ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు ఇంటి దగ్గరికి వచ్చిర్రు డబ్బులు పంచుతామని ఎవరిది వాళ్ళు ఎవరెవరు అందులో పార్టీ వాళ్ళు ఉంటారో ఎవరు రిలేషన్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే పంచుకున్నారు మిగతా వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయినారు అంటే వాగు పక్కనే ఉండాలి వాగు నీళ్ళే రావాలని మాట్లాడుతున్నారు ఏమైనా అంటే అంటే వర్షం వచ్చి ఇంట్లో ఉండి ఇంట్లో నీళ్ళు పడి రేకుల నుంచి నీళ్ళు అన్నా ఎవరు పట్టించుకోవట్లేరు టీఆర్ఎస్ పనితీరు బాగాలేదని మీరు అంటారు అంటే వాళ్ళు ఏమంటారు వాళ్ళు సార్ వాళ్ళు పంపించవచ్చు పైనుంచి మంచిగానే పంపించవచ్చు మరి మధ్యవర్తులు తినేస్తుంటే మరి ఇక్కడ పేదవాళ్ళు ఏమైపోవాలి మీ కార్పొరేటర్ ఏం చేస్తున్నాడు ఆయన పనితీరు ఎలా ఉంది అతను వస్తున్నాడు చూస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు అతను వచ్చినప్పుడు వాళ్ళ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి ఇచ్చేసుకుంటారు వెళ్ళిపోతున్నారు ఇంకా మేము మీందుకు వెళ్ళేసరికి మీరు మీందుకు రావద్దు అంటారు మేము మీందుకు వెళ్ళాము చేయము మాట్లాడుతుంటే కూడా మా మాటలు ఎవరు పట్టించుకోరు మళ్ళీ ఇదే కార్పొరేటర్ కొట్టేద్దాం అనుకుంటున్నారా లేదు వాళ్ళు ఇచ్చేది లేనిది చూసి ఇంకా ప్రజలు ఏమి నిర్ణయించుకుంటారో వాటిపైనే ఉంటుంది మా మేమైతే మాకైతే తెలియదు ఇక ఎప్పుడు నేను కేసీఆర్కే వేసేదాన్ని ఓటు ఈసారి ఏమో ఇక నా నిర్ణయం కూడా చెప్పలేను నేను కూడా ఇప్పుడు ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు సర్వర్ డౌన్ ఉంది అది డౌన్ ఉంది అంటారు సర్వర్ మొత్తం డౌన్ ఇక్కడ ఏమి సబో అయినా సర్వర్ డౌన్ సర్వర్ డౌన్ నిన్న పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఉన్నాం మళ్ళీ ఈరోజు పొద్దున్న నుంచి ఇక్కడే ఉన్నాం అంటే ఏం చేశారు ఎంత కరువుగా ఉన్నా కూడా ఎంతమంది పేదలు రోడ్లు అమ్మడ ముసలోళ్ళు పెద్దోళ్ళు ఎంత రోడ్డు ఎక్కినా కూడా ఒక్కడ మంచిగా ఇవ్వలేదు ఏం చేస్తావు నువ్వు ప్యాడ్లు మిల్లింగ్లు రోడ్లు వేస్తున్నావు అంత తప్ప పేదలకు ఏం చేసావు ఇప్పుడు ప్రతి ఎలక్షన్లకు ఏదో ఒకటి హామీ ఇస్తున్నావు కొట్టి వస్తున్నారు జనాలు రోడ్ల మీద ఈ ఎండల పిల్లలు తల్లి వచ్చి ఇంకెందుకు బతకలు పెట్టాలి వేస్ట్ కదా పెట్టడం మానేసి వేస్ట్ ఎవరైపోతే ఒక్కరు రారు ఇస్తారంటే వస్తారు ఇంతమంది పిల్లలు నొగ్గిసి రాడు వేస్ట్ కదా అది ఎందుకు పెట్టాలి పథకాలు మానేయండి లేదంతా రాలుచుకొని కొట్టండి అంత తప్ప ఇంకేం లేదు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వంతో మీరు సంతృప్తిగా లేరా ఏ సందు ఏమున్న సంతృప్తి ఏముంది వాళ్ళు ఏదో పెద్ద పెద్ద వాళ్ళు చేసుకుంటారు ఇలాంటి వాళ్ళకి ఏముంది ఎవరికి వచ్చింది అడగండి ఎవరికి ఏమి హామీ ఉందా ఎంత ఓట్లలో కూడా ఎంత కర్రుల్లో కూడా నీళ్ళు లేకుండా చచ్చిపోయారు ఒక్కొక్కరు ఏముంది ఉపకారం అది ఏమైనా ఇచ్చారా మీకు ఎవరికైనా ఉందా ఎవరికి ఇచ్చారు ఎవరికి ఏమి ఇవ్వలేదు ప్రభుత్వం ఉంది ఉంది అని పెద్ద పెద్ద వాళ్ళు రగుడి వాళ్ళు గోండవు తప్ప కానీ పేదోడన్నోడికి ఎలపలేదు లేదు